ఓకే, తప్పకుండా అమ్మా. అమ్మా, మీరు మీ మాట్లాడుతూ భాషలో ఇక్కడ ప్రాంతంలో సృష్టి అంటే అశుచి, మైల అని. అది జాత శౌచము, మృత మృత శౌచము అని సంవత్సరం చెబుతారు. పుట్టినప్పుడు కూడా, పురుడు వచ్చినప్పుడు కూడా అశౌచము అంటారు. ఆ తర్వాత పోయినప్పుడు వచ్చేది మృత శౌచము అంటారు. అయితే మామయ్య గారు అంటే సొంత మామగారు, ఒక ఇంటి పేరు, ఒక గోత్రం వారు కాబట్టి 6 నెలలు అయింది అన్నారు. 6 నెలలు అయిపోయింది కాబట్టి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే పొట్టిగా కాశీ వెళ్ళటానికి, రామేశ్వరం వెళ్ళటానికి ఏమీ అబ్జెక్షన్ ఉండదమ్మా. పుణ్య తీర్థాలు విని వెళ్ళి చూసుకుని రావచ్చు. అయితే అక్కడ గోత్ర నామాలతో మనం పూజ చేయించుకోకూడదు అని చెప్తారు. పొట్టిగా దర్శనానికి మీకు అవకాశం ఉంటే వెళ్ళిరండి తప్పకుండా. ఆ వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళ పేరుని ఏదో దానమో ధర్మమో చేయండి. ఆ స్నానం చేసేటప్పుడు వాళ్ళని తలుచుకోండి, చేయండి. అయితే ఏం చెప్తారంటే పిండ ప్రదానాలు ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం సంవత్సరం అయిపోయిన తర్వాత ఏడూరులు అంటారు, 7 మాసికాలు అంటారు. అవి అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే దీని అంతరార్థం దేవమానము, మానవమానము, దేవకాలము, మానవకాలము అనేవి తేడా ఉంటాయి. వానానికి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు అవుతుందని, కనుక సంవత్సరం కాలేదు అంటే వాళ్ళు ఇంకా ప్రేతర పనిలో అక్కడే ఉన్నారు అని, అశౌచంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెయ్యొద్దు అంటారు. ఈ పిండ ప్రదానాలు అవన్నీ చేసేది కూడా ఏడాది నిండిన తర్వాతే. అలాగే తర్పణాలు మాబోటి వాళ్ళని వచ్చే వదిలేటప్పుడు కూడా ఆ తర్పణాలు ఏడాది తర్వాతే చేస్తారమ్మా. ఓకే, కనుక ఒట్టిగా దర్శనం చేసుకొస్తాను అంటే వెళ్ళిరండి, పర్వాలేదు. అట్లా కాదు 6 నెలల తర్వాత వెళతాము, పిండ ప్రదానాలు ఏమైనా చేస్తాము, అభిషేకాలు ఏమైనా చేసుకుంటాము అంటే ఏడాది తర్వాత వెళ్ళండి. తర్వాత నాయనమ్మ పోయినప్పుడు ఏదో తులసి మొక్క ఎండిపోయింది అన్నారు. తులసి మొక్క ఎండిపోతే అమ్మ అది 11 రోజుల తర్వాత సృష్టి తర్వాత మళ్ళీ చక్కగా దొడ్లో తులసి కోటలో తులసి మొక్క పెట్టుకోవచ్చు. దానికోసం ఏడాది ఏ మొక్కర్లేదు. మళ్ళీ జబర్దస్త్లో ఒకటి చూపించారు చూడండి, ఒక కామెడీ షోలో. ఏం చేస్తామన్నారు ఆయన, పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోతావా, ఉన్న వాళ్ళని తినాలిగా, చక్కగా వంకాయలు బజ్జి పచ్చి పచ్చి అది కూర్చి వండించు నాయన, పులుసు బాగా చిక్కగా పెట్టించు నాయన, తర్వాత స్వీట్లు ఇవి అయితే బాగుంటాయి నాయన, ఏదో గారెల్లో ఆవిడ వేయించు నాయన, పోయిన వాళ్ళతో పోయావా అని కామెడీ చెబుతుందనమాట. అన్నీ వీడికి ఇష్టం నేను చెప్పి ఆ 11వ రోజున 12వ రోజున చేయిస్తుంది. అట్లాగే మనకి పోయిన వాళ్ళతో పోవట్లేదు, వస్తూ ఉంటారు, జీవుడు వెళ్ళిపోతూనే ఉంటారు. కొన్ని కార్యాలు మనం చేయవలసినవి. ఈ నిత్యం అసలు తులసి కోటలో తులసి మొక్క అంటే బృంద అని, ఇది విష్ణుప్రియ అని మనకి ఆధ్యాత్మికంగా చెప్పుకొస్తారు. అట్లా కాకుండా అసలు దొడ్లో విస్తరించి ఉన్నటువంటి ఈ తులసి మొక్క ఉండేటట్టయితే ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చాలా వైజ్ఞానిక లక్షణాలు ఉన్నాయి ఇట్లా అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి తులసి మొక్క పెట్టుకుని పెంచుకోవచ్చు అమ్మా. 11 రోజుల సృష్టి అయిపోయింది కాబట్టి ఏడాది వరకు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే శివరాత్రి వస్తుంది కదండి, మేము శివరాత్రి పూట జాగారం అది ఉండొచ్చా, అది పాటించవచ్చా అని అడుగుతున్నారు. మరి శివరాత్రి పూట జాగరణ ఉండి మనం చేస్తున్నది ఏం చేస్తున్నామమ్మా? సినిమాలు ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూపించే టికెట్లు ఇస్తున్నాం, లేకపోతే సీరియలు ఎప్పుడు ఒక అరగంట వచ్చే సీరియల్ 3 గంటలు వస్తే చూస్తున్నాం, లేకపోతే ఇరుగు పెరుగుతో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇదే కదా మనం చేసే శివరాత్రి జాగరణ. అట్లాంటిది సార్ చేయొచ్చమ్మా. మామూలుగా శిష్టాచారంలో ఉన్నటువంటి వాళ్ళైతే జాగరణ అంటే ఏమి చేస్తారో, ఆ రాత్రి అంతా తెల్లవారు వరకు కూడా ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు. పాలతో, పెరుగుతో, తేనెతో, లేకపోతే విభూతితో, గంధంతో, పుష్పాలతో, అట్లా పళ్ళరసాలతో, ఇక రకరకాలవన్నీ చేసి నమ్మక చమకాలతో మనం అవన్నీ చేసేది ఉండదు కాబట్టి ఒట్టిగా జాగరణ ఉండడానికి ఏ ఇబ్బంది లేదు. ఓకే గురుగారు, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో.